హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చూస్తున్నారు కదా, మార్నింగ్ మార్నింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో మన విలేజ్ అన్నది. సో చాలా చాలా బాగుందన్నమాట. సో వ్యూ ఇలా మార్నింగ్ చూపిస్తున్నప్పుడు ఆ మజానే వేరండి. చక్కగా పక్షులు కూతలతో మీకైతే చాలా వరకు నేను షూట్ చేద్దాం అనుకుంటాను, ఎందుకంటే అవి ఎగిరిపోయేటప్పుడు చక్కగా కీచ్ కీచ్ అనుకుంటూ అరుచుకుంటూ పోతుంటాయి అన్నమాట. కానీ ఏంటంటే, ఇంటి పక్కన చక్క సీతాఫలం చెట్టు ఉంది కదా, మీకు తెలుసు కదా. సో దాని మీదేమో రోజు చిలుకలు అనేవి వాలి తింటూ ఉన్నాయి. నేను అలా షూట్ చేద్దాం అనుకునేసరికి ఎగిరిపోతూ ఉంటాయండి. కొన్నిసార్లు మిస్ అవుతూ ఉంటుంది, కొన్నిసార్లు అలా క్యాచప్ చేసి మీకు షేర్ చేస్తూ ఉంటానన్నమాట. సో ఏంటి పార్వతి పొద్దు పొద్దున్నే జుట్టు లాగుతుంది, ఎవరి జుట్టు పీకింది అనుకోకండి, నా వెంట్రుకలే ఊడిపోయింది మొత్తం కలిపి. ఏం చేస్తున్నానో చూపిస్తాను బదండి. అప్పుడు ఆ రోజులు ఇప్పుడు కాదమ్మా, దగ్గర సంవత్సరం మాట, సంవత్సరం మాట అది అమ్మా, అది 300. అట్లంటే ఏం చెప్పండి, రేట్లు పెరిగి రాగడం వల్ల సరిపోయారు కాక. చూసారు కదా, కొత్త బాండీ తీసుకున్నానమాట. సో ఎందుకంటే బాండీ ఒకటి తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, అందుకనే కాకుండా హెయిర్ కూడా ఉంది కదా. సో అందుకోసమే నాకు బేరం ఆడటం కరెక్ట్గా రాదండి. నిజం చెప్పాలంటే కొంచెం ఈ మధ్య నేర్చుకుంటున్నాను. ఎక్కువ మాకు పాత ఇంట్లో ఉన్నప్పుడైతే చక్కగా మామయ్య గారే బేరం ఆడేవాళ్ళు. సో అదే చెప్తున్నాను అంకుల్కి, మీరు మామయ్య గారు ఉన్నప్పుడు రాకుండా ఇప్పుడు వస్తే ఎలా అంకుల్, మీరేమో ఎక్కువ ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు, మునుపు బాండీలు తీసుకుంది మీ దగ్గరే కదా, సో అనే అడుగుతున్నాను. అప్పుడు అంకుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఈ అంకుల్ మాకు తెలిసిన వాళ్ళే. సో మామయ్య గారికి పరిచయం బాగా అన్నమాట. ఇక్కడ నేనేం చేశానంటే ఫస్ట్ ఈ బాండీలో వాటర్ పోసి మసలు పెట్టుకున్నాను, ఎందుకంటే కొంచెం మనం కూరలు చేసే కొద్దీ ఏంటంటే బాండీ కలర్ చేంజ్ అవుతుందండి. అప్పుడప్పుడైనా నేనేం చేస్తానంటే వాటర్ పోసుకొని ఒక 2 స్పూన్స్ ఉప్పు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఆ వాటర్ మరిగించుకొని ఆ వాటర్ పారబోసి ఏదైనా కర్రీ అన్నది ప్రిపేర్ చేస్తూ ఉంటానన్నమాట. 2 డేస్కి ఒకసారి ఇలా చేస్తూ ఉంటాను. ఇక్కడ నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే బెండకాయ చట్నీ. సో ముందుగా అయితే ఆయిల్ వేసుకున్నాను, చక్కగా పచ్చిమిర్చిలు అనేవి ఒక 12 తీసుకున్నాను, కొంచెం ఘాటు ఘాటుగానే ఉండాలని అయితే చేస్తున్నాను. సో అవసరమైతే పిల్లలకి నెయ్యి వేసి పెట్టవచ్చు, కొంచెం ఘాటుగా తినాలి అనేసి అన్నమాట. సో ఇక్కడ పచ్చిమిర్చి అయితే వేగిపోయాయి కదా, ఇదే ఆయిల్లో నేనేం చేస్తున్నాను ఇప్పుడు బెండకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నవి వేసుకుంటున్నాను. ఇవి మరీ లేతవి కాదు, అలా అని ముద్రూబి కావన్నమాట. సో మీడియంలో ఉన్నవి మన చెట్లకు దొరికినవి. సో నేను ఆల్రెడీ మార్నింగ్ లేవటంతోనే వర్క్ అంతా అయిపోయాక కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. సో ఇవి కొంచెం అంతా ఆరిపోయాయి. ఇప్పుడు ఏంటంటే ఈ నూనెలో జిగురంతా పోయేంత వరకు వేయించుకోవాలి. దీంట్లో పాలు పోయేది కాదు, ఒక శనగపిండి అయ్యేది కాదు, ఇక మొత్తం జిగురు పోయేంత వరకు వేయించుకోవాలి కాబట్టి నూనె వేసుకుంటున్నాను. ఇలా చక్కగా వేయించుకోవాలన్నమాట. ఈ విధంగా వేయించుకుంటే ఏంటంటే జిగురు మొత్తం కూడా పోయి చక్కగా వేగుతాయి, అప్పుడు మనం చట్నీ చేసుకుంటే సూపర్గా ఉంటాయి అన్నమాట. కానీ కొంచెం టైం పడుతుంది, మనం తిప్పుకుంటూనే కంటిన్యూస్గా వేయించుకోవాలి. ఎలా పడితే అలా వేయించుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కదా, సో అందుకోసం బాగా వేయించుకోవాలి. నేనైతే అలాగే చేస్తానండి. సో ఎవరు ఎలా చేస్తారన్నది వాళ్ళు అంటలు బట్టి ఉంటుంది, బట్ నేనైతే బాగా వేయించుకుంటాను. సో కరివేపాకు ముందుగానే ఎందుకు వేసుకున్నానంటే, సో మనకి మంచిగా ఉంటుంది అన్నమాట ఆ ఫ్లేవర్ అన్నది ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే, అందుకోసమే వేసుకున్నాను. సో ఇలా చక్కగా మనం వేయించేసుకోవాలి. అది కూడా మనకి బెండకాయ సగం వేగిన తర్వాతే కరివేపాకు యాడ్ చేసుకున్నాను, మొత్తం 4 రెమ్మలు కరివేపాకు వేసేసుకున్నాను అన్నమాట. ఇక తిప్పుకుంటూ ఇలా కంటిన్యూస్గా వేయించుకోవాలి. దీంట్లో జీలకర్ర, తర్వాత ఎల్లిపాయ, సో ఇవన్నీ ఒకదాని తర్వాత పసుపు, ఉప్పు, చింతపండు మొత్తం కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే చింతపండు 1 నిమ్మకాయ సైజ్ మాత్రమే వేసుకుంటున్నాను. ఇది ఫ్రిడ్జ్లో పెట్టింది అయితే కాదు కాబట్టి గట్టిగా లేదన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టింది అయితే మీరు 1/4 గంట ముందు తీసుకుంటే ఈ విధంగా రెడీ అయిపోతుంది. సో నేను అక్కడ నుంచి 1/4 కిలో సుమారు ఎప్పుడూ తెప్పించుకుంటున్నానండి. సో అదే అయిపోయాక మళ్ళీ తీసుకొచ్చుకుంటానమాట. ఇదైతే మెత్తగా ఉంది కదా, సో దీంట్లో వేసి కొంచెం వేయించేసుకుంటున్నాను. ఇది ఎందుకంటే మనం పచ్చిమిర్చి ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాం కదా, సో అందుకోసం అన్నమాట. ఇదైతే వేగిపోయింది. సో నేను 10-15 నిమిషాల పాటు చల్లార్చాను, తర్వాత చక్కగా గిన్నెలోకి తీసేసుకుంటున్నాను అన్నమాట. ఈ విధంగా మనం చింతపండు వేసాక జస్ట్ 2 మినిట్స్ ఉంటే సరిపోతుంది, అంటే
బెండకాయలు వేగిపోయాయి ఇక తీయొచ్చు అన్న టైంలో ఈ చింతపండు వేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం కూడా ఈ విధంగా చక్కగా తీసేసుకొని దీంట్లో ఇప్పుడు మనం ఎల్లిపాయ, ఉప్పు, తర్వాత వచ్చేసి పసుపు ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి. దీన్ని నేను పోపు కూడా పెట్టుకుంటానండి, ఎందుకంటే పోపు పెట్టుకుంటేనే దీన్ని టేస్ట్ అన్నది ఉంటుందన్నమాట. సో అప్పుడే నేను ఎల్లిపాయ కూడా యాడ్ చేసేసుకుంటాను పోపులోనే. ఇప్పుడైతే మిక్సీ పట్టేస్తాను, పదండి మరి మిక్సీ పట్టేసుకుందాం. సో ఇదైతే రెడీ అయిపోయింది. కొంతమంది ఏంటంటే ఎండుమిర్చితో కూడా చేసుకుంటారు, ఎందుకంటే ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందని. సో పచ్చిమిర్చి అయినా నేను చూపించినట్లుగా చక్కగా వేయించుకొని కనుక మీరు యూజ్ చేసుకుంటే ఖచ్చితంగా వారం రోజుల పాటు ఎటువంటి స్మెల్ లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా నిల్వ ఉంటుందండి. సో తర్వాత అయినా ఉంటుంది, బట్ మీరు వేసుకునే విధానం, దాన్ని మిక్స్ చేసి పెట్టుకునే విధానాన్ని బట్టి అనమాట. సో ఇక్కడైతే నేను కొంచెం ఆయిల్ వేసాను, సో బెండకాయలు వేయించిన బాండీలోనే, తర్వాత ఎండుమిర్చి, తర్వాత జీలకర్ర, కొంచెం పచ్చెనగపప్పు, ఆవాలు, ఎల్లిపాయ మొత్తం వేసి వేయించుకున్నాను. ఎల్లిపాయను కొంచెం పచ్చిగానే ఉంచుకుంటాను, అప్పుడేనండి ముద్దు ముద్దకి టేస్ట్ అనేది సూపర్గా అనిపిస్తుంది అనమాట నాకు. సో ఇక ఈ బెండకాయ మొత్తం తీసిందంతా కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను. ఈ తాలింపు ఎందుకంటే మెయిన్, తాలింపు పెడితేనేనండి ఏ చట్నీకైనా టేస్ట్ అన్నది. చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు, బట్ కొన్ని చట్నీలకు మాత్రం కంపల్సరిగా తాలింపు ఉండాల్సిందే. మెయిన్గా ఏంటంటే టమాటో చట్నీకి తాలింపు పెట్టుకోరు, మిగిలిన ఆల్మోస్ట్ అన్ని చట్నీలకు తాలింపు పెట్టుకుంటారనమాట. సో చూసారు కదా, ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకుందాం. ఒక 5 నిమిషాల పాటు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. ఇక చేసేసుకొని ఒక 2 నిమిషాలు మిక్స్ చేసుకున్నాను అనుకోండి. సో ఏదైనా కొంచెం ఏమైనా మనకి అదే మిక్సీ జార్లో ఏమైనా తడున్నా ఇది ఉన్నా కానీ అది కవర్ అయిపోతుందన్నమాట. ఒక 2 మినిట్స్ వేయించుకుంటే కనుక మనకి నిల్వ ఉండటానికి బాగుంటుంది, అందుకోసమే నేను ఈ విధంగా చేస్తాను. సో చూసారు కదా, మన ఎమ్మీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. బాక్స్లో తీసేసుకుంటానండి, చక్కగా మూత పెట్టేసుకొని ఉంచుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. బట్ ఈ చట్నీ టేస్ట్ చూశాను, సూపర్గా ఉంది. అసలు ఎన్నో రోజుల ఈరోజే అయిపోద్దా అన్న డౌట్ కూడా ఉంది, ఎందుకంటే కొంచెమే కదా, ఎక్కువేం కాదు కాబట్టి. సో చూసారు కదా, నేనైతే రైస్ పెట్టేసుకున్నాను. ఏం చేస్తున్నావు? అది తాడు కడుతున్నారు. ఎందుకు? సీతాఫలాలు కొయ్యడానికి కాదు, జాంకాయలు సీతాఫలాలు కొయ్యడానికి. జాంకాయలు ఉన్నాయా? జాంకాయలు కొయ్యడానికి లేవు. జాంకాయలు లేవు అమ్మ, చిలుకలు తినే ఎక్కువ జాంకాయలు. మరీ పైపు నా బాబా, ఎవరైనా కర్రను కడతారు కదా, అది ఆగదు బాబా. కర్ర అనుకో, దానికి అతుక్కున్నట్టు ఉండిద్ది చక్క కాబట్టి రెండు. ఇదేమో స్టీల్ దాని లెక్క ఉంది, ఆగదు. నేను ఇటు నుంచి వీడియో తెస్తే మీరు అటు నుంచి పోయండి. మరి బజార్లోకి వచ్చి వీడియో తెస్తుంటే వాళ్ళందరూ అట్టే చూసుకుంటూ పోతారు, లేనిపోను. ఏంటి ఏమో పిచ్చి పట్టిద్దాం. జాగ్రత్తగా దాంట్లో కాలువలో పడకుండా పోయండి స్లోగా. మళ్ళీ కాలువలో పడితే ఎందుకు పనికి రానట్టే. మీరాడికి జాగ్రత్తగా రండి. పండు నువ్వు డాడీ దగ్గరికి వెళ్ళి పట్టుకో, కాయలు కింద పడకుండా కొంచెం అంతా పడకుండా ఉండాలి. మరి పడితే కాలువలో పడతాయని, కింద పడితే ప్రాబ్లం లేదు కాలువలో. నేను చెప్పిన ఇందాకే అది చెక్క అయితే అతుక్కొని ఉండేది, స్టీల్ అయితే తిరిగి వచ్చిద్దని. అదిగో తిరిగి వస్తా ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్ క్యాచ్, గుడ్ క్యాచ్. కాయలు ఒకసారి చూపిస్తాను నేను. ఇదేంటో కళ్ళు తెరవంట, ఇవి మాకు తెలియదు. ఇన్ని రోజులే మేము కళ్ళు తెరుస్తాయి అంటే, కళ్ళు తెరవటం అంటే ఈ కలర్ ఉంది కదా ఇది ఇంకా థిక్నెస్ వచ్చింది, దాన్నే కళ్ళు తెరవటం అంటారు. తెలియని వాళ్ళ కోసం చెప్పాను. సో చూసారు కదా, ఇవి అసలు తెరిచినట్టే లేవన్నమాట. కానీ ఈ చెట్టుకు అలా అవ్వదంట, నార్మల్గా ఉండే పండిపోతుంటాయంట. ఇంకా వస్తున్నారు చూద్దాం. చిలకలు ఎక్కువ తినేసాయి, చాలా కాయలు కోసాయి కానీ చిలకలు ఎక్కువ తినేసాయి, ఉపయోగం లేకుండా అయిపోయింది. ఇప్పుడు మీకు నేను చూపిస్తాను తోటకూర అనమాట. మా అత్తయ్య గారు కష్టపడి దానికి చీడ పట్టించి, మొన్న మందు కొట్టించి, ఆ పని చేసి ఈ పని చేసి ఇది ఇట్లా చేశారు తోటకూరని. కానీ బాగానే ఉంది. ఈసారి మనం తోటకూరతో అమ్మమ్మ వండిన స్టైల్లో ఎల్లిపాయ వేసి బాగా, అంటే ఒక గడ్డక గడ్డ వేసి ఉండేదన్నమాట, సూపర్గా ఉండేది. అలా చూపిస్తాను ఈసారి. సరే వనం లెక్క ఉంది, భలేగా ఉంది కదా చూడటానికి.
ఇక్కడ ఇయ్యనండి, నేను మిస్ అయిపోయేది ప్రతిరోజు చూపించేయన్నీ కొంచెం మిస్ అయిపోతున్నాను మీకు. నేను జాంకాయలు అయితే చెట్టు నిండా ఉన్నాయి, కానీ మీకు కనపడపోవచ్చు కనపడవచ్చు, బట్ సైజ్ మాత్రం ఇంత ఇంతే ఉన్నాయిలే. కానీ పండ్ల మా బొప్పాయి చెట్టు చూసారా, చూడండి చూడండి మా బొప్పాయి చెట్టు అమ్మ. ఒక రెండు మూడు కాయలు ఉన్నాయి, ఒక కాయ మాత్రం కొంచెం ఈ సైజులో ఉంది పెద్దగానే. ఏ రోజు బాగుంది. అయితే మునుపు రోజా చెట్లు మన సరిగ్గా పూసాయి కాదు కాబట్టి ఇది చూసినప్పుడల్లా భలే భలే అనుకునేదాన్ని, కానీ ఇప్పుడు మన చెట్టుకి కొంచెం ఇంత ఇంత పూలైనా ఒక 10-15 పోస్తుంటే బాగా అనిపిస్తుంది అన్నమాట. ఇదిగో మన విల్ల, చాలా రోజుల నుంచి అడుగుతున్నారు హౌస్ టూర్ చేయండి అక్క పాతిల్లు అనేసి, బట్ కుదరడం లేదన్నమాట. కొంచెం పండక్కి సదురుకున్న తర్వాత డెఫినెట్గా చేస్తాను. చూస్తున్నారు కనపడుతుందా? ఇవ్వండి ఇక్కడ ఇందాక నేను చూపించాను కదా అమ్మా, బెండకాయ చెట్టు ఇందా నేను చూపించాను కదా, బెండకాయ చెట్టు ఒక్క చెట్టు 10 చెట్లు 15 చెట్లు పెడితే ఒక్క చెట్టు లేదులేండి మామయ్య గారు, ఒక్క చెట్టు ఇదైందనమాట. దీనికే పిందులు వచ్చేసినాయి. ఒక వంకాయ చెట్టు ఇక్కడ ఏంటో తెలుసా, మునుపు అయితే చక్కగా ఇక్కడే కూరగాయ చెట్లు అన్నీ కనపడాయి, ఇప్పుడు మనం కొత్త ఇంటికాడ కనపడుతున్నాయి కానీ ఇక్కడ కూరగాయ చెట్లు ఎక్కువ కనపడలేదు. అందరూ వచ్చినప్పుడల్లా అదే అడుగుతున్నారంట, నేను లేకపోవటం లేవు అని చెప్పలేదు మామయ్య గారు. మీరు మరి నువ్వు చెప్తున్నారు అంత లేదు, అత్తయ్య గారు పెట్టారు కానీ ఏంటంటే వర్షం బాగా వచ్చేసి అప్పుడు ముసురు పట్టింది కదా, 10-15 రోజులు మొత్తం ఇత్తులన్నీ మొలిచినవి కూడా ఆ వర్షానికి చచ్చిపోయినాయి అన్నమాట మొక్కలు అన్నవి. సో అలా అవ్వటం వల్ల మళ్ళీ రెండోసారి అత్తయ్య గారు పెట్టలేదు. కొన్ని కొన్ని ఉన్నాయి తీగలు, బట్ ఇప్పుడిప్పుడే ఇది అవుతున్నాయి అన్నమాట. లోపలికి వెళ్దాం పదండి. లాలీపప్పులు అలాంటివి అయితే ఎందుకు ఇచ్చారు? నేను అదే అన్నా, నైట్ తినేసి ఇచ్చేద్దరు కానీ అంటే కాదంట. మమ్మీ అంతా అబద్ధం చెప్తుంది. మళ్ళీ ఇంకొంచెం పప్పు ఉన్నట్టుందిగా, ఎంత వేసారు? రెండు గ్లాసులు పోసినట్టుంది. మర్చిపోయి పోసారా, పోయాలనే పోసారా? అదేలేండి, అదే అదే. వద్దులే ఉంచండి ప్రజెంట్, తర్వాత చూస్తాం. మీరు మళ్ళీ ఏడకే ఆడకి తిరగటం అంటే ఇబ్బంది అవుతుంది కదా. ఆయన పంపించారు గిన్నెలకి, ఆయన అసలు నేను తీసుకోదలుచుకోలేదు ఎందుకంటే మామయ్య లేకుండా ఆయనతో బేరం అంటే కష్టమే. అసలు ఈ శారీస్ రెండు కూడా మిషన్ దగ్గర ఇచ్చి రావాలి. రీజన్ ఎందుకంటే మన ఇనుప అరుంది కదా, సో దానికి ఏమంటారు కట్టెన్స లెక్క గుట్టియటానికి అనమాట. సంయుక్త ఓవర్ యాక్షన్ చేయకు. రెండు శారీస్ ఒకేలాగా ఉన్నాయి అనమాట, సో నాది అత్తయ్యది, ఇవి రెండు ఇచ్చి రావాలి. వస్తాను పదమరి పదం. మరీ చెత్త మోపు కట్టినట్టు తీసి రావాలి బావ, జాడుకు కూడా వేయటానికి సులువుగా ఉండిద్దానే ఏంటి? ఇప్పుడే పొలానికి ముందు కొట్టొచ్చారు, సో ఈరోజు పొలానికి వెళ్ళలేదన్నమాట అందుకనే ఈ పనులు. సమిక్త నువ్వు కూడా అంటే హెల్ప్. వామ్ చెనగిత్తులు చూడు ఎంత తింటుందో. తాతయ్య చూపెత్తుండు చెనగిత్తులు ఇన్ని తింటను అంటే తిడతాడులే ఖచ్చితంగా. చూస్తుండు వచ్చింది ఇంటికే ఎర్రగా వచ్చింది అంటే అట్టే వస్తాడే. సో చూసారు కదా టైం అయితే 6 అయిందన్నమాట. ఇక ఇంటి దగ్గర పని చేసి వచ్చాను కాబట్టి ఇంతసేపు ఉండాల్సి వచ్చింది చక్కగా మాట్లాడుకుంటూ. తర్వాత మామూలుగా అక్కడికి వెళ్ళొచ్చాను కదా మిషన్ దగ్గరికి, సో అలా అలా పని సరిపోయింది. ఇక మా హస్బెండ్ కూడా నేను బయలుదేరుతున్న టైంలో నేను వస్తానులే ఉండు కలిసి వెళ్దాము మళ్ళీ ఈ పని చేసేసి అన్నారనమాట, అందుకోసమే ఆగాను. సో ఇక్కడ ఏంటంటే సంయుక్త బండి కావాలి, మేము బండి మీద వెళ్తాము, నువ్వు సైకిల్ వేసుకొని రా తాతయ్య అని వాళ్ళ తాతయ్యతో వాదించి వాళ్ళ డాడీని బండి తీసుకోమని చెప్పి తీసుకొని వస్తుందండి. ఎందుకంటే నడుచుకుంటే వెళ్ళాలా, ఇప్పుడు మేము వెళ్ళలేము, చీకటి పడింది అది ఇది అని వాళ్ళ తాతయ్యకి సమాధానం చెప్పింది. లేదమ్మా నేను నడవలేనన్నా కానీ
నాకు సంబంధం లేదు, కావాలని డాడీకి ఫోన్ చేయి వచ్చి ఎక్కించుకెళ్తాడని చెప్పిందనమాట. సో తర్వాత వచ్చేసి ఇక మేము కూడా బయలుదేరుతున్నాము. మీ పిల్లలు కూడా ఇలాగే ఉన్నారా? స్కూల్ డ్రెస్ వేసుకోక చాలా రోజులు అయిపోయిందని సంయుక్త స్కూల్ డ్రెస్ వేసుకుంది, పౌడర్ పూసుకుంది. పౌడర్ పూయలేదా? పూసినవా? ఏదే అసలు మా అని పౌడర్ లేదా? పూయలేదా? బొట్టు పెట్టుకుంది. చూసారా, ఇట్ రెడీ అయిపోయింది అనమాట. చాలా రోజులు అవుతుంది మమ్మీ స్కూల్ డ్రెస్ వేసుకోక అనేసి వేసేసింది. చూసారు కదండి, ఐ హోప్ మీ అందరికీ నచ్చి ఉంటుంది ఈ వీడియో. అనుకుంటున్నాను నచ్చితే డెఫినెట్గా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.